ఇదొక లవ్లీ ఆపర్చునిటీ ఎందుకంటే ఆర్జీవీ గారు ఒకసారి ఇంటర్వ్యూకని వెళ్తే చూడగానే నాకు ఒక క్యారెక్టర్ కనిపిస్తుంది మీలో చేస్తారా అని అడిగారు ఎగిరి గంతేసి నాకు శివ గుర్తొచ్చి ఎస్ అని చెప్పాను నీకన్నా ఎల్డర్ క్యారెక్టర్ కానీ నువ్వు చేస్తే బాగుంటుంది అంటే తప్పకుండా అని చెప్పాను సో నేను మర్డర్ సినిమాలో ఎస్ ఇది కుటుంబ కథా చిత్రం డెఫినెట్లీ ఎస్ పేరు మర్డర్ అని ఉన్న ఇట్స్ అ ఫ్యామిలీ స్టోరీ అండ్ ఇమోషన్ స్టోరీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ యాక్చువల్లీ ఎనీ ఫ్యామిలీ నాకు తెలిసి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అయ్యే ఒక స్టోరీ ఇది ఒక అమ్మాయి ఉంటే కనుక ఇంట్లో అమ్మాయి ఎవరినైనా ప్రేమించి ఒక అబ్బాయితో వెళ్ళిపోతే ఇంట్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది ఒక అమ్మకి ఒక తల్లిగా ఎలా ఫీల్ అవుతుంది ఒక తండ్రికి ఎలా అనిపిస్తుంది ఎంతో గారాబంగా పెంచిన తండ్రికి ఎలా అనిపిస్తుంది అమ్మాయి వెళ్ళిపోతే అన్నీ ఇచ్చే ఒక తండ్రి సడన్గా ఒక అబ్బాయి కోసం వెళ్ళిపోతే ఎలా అనిపిస్తుంది ఆ తండ్రికి ఇలాంటి ఇమోషన్స్తో కూడినటువంటి సినిమా అంతేకాకుండా ఆ ఫ్యామిలీకి ఒక రెస్పెక్ట్ అంటూ ఉంటుంది ఒక సొసైటీలో ఆ సొసైటీలోని రెస్పెక్ట్ ఒకవేళ సడన్గా అమ్మాయి వెళ్ళిపోవడం వల్ల పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు అందరూ చులకనగా చూసి అమ్మాయి లేచిపోయింది అన్న మాట అంటే ఒక ఫ్యామిలీలో ఎలా బాధపడతారు వాళ్ళ సిచ్యువేషన్కి సంబంధించిన కథ ఇది సో చాలా నచ్చింది స్టోరీ అండ్ ఎస్ ఆనంద్ గారి డైరెక్షన్లో చేయడం జరిగింది అండ్ ఈయన ప్రొడక్షన్లో నతికుమార్ గారి ప్రొడక్షన్లో సో ఇట్స్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవుతారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ అయినా అందరూ కనెక్ట్ అవుతారు బికాజ్ ఇట్స్ ఎ ఫ్యామిలీ స్టోరీ అండ్ అందరికీ కనెక్ట్ అయ్యే స్టోరీ ఇది సింపుల్ థింగ్ ఒక అమ్మాయి వాళ్ళ నాన్నని వద్దని వాళ్ళ అమ్మని వద్దని ఒక అబ్బాయి కోసం వెళ్ళిపోతే ఇంట్లోంచి ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుంది దానికి వాళ్ళ నాన్న ఎలా రియాక్ట్ అవుతారన్నదే సినిమా ఈ మర్డర్ క్రిస్మస్ ఇస్ ఆన్ సో December 24th నా సినిమా రిలీజ్ అవుతుంది ఆఫ్టర్ కరోనా అండ్ ఆర్జీవీ గారి కరోనా సినిమా తర్వాత నెక్స్ట్ మా మర్డర్ సినిమా సో వీఆర్ రియల్లీ ఎక్సైటెడ్ ఎందుకంటే చాలా రోజుల నుంచి థియేటర్కి వెళ్ళలేదన్న బాధ ఇప్పుడు ఉండదు సో ఈ సినిమా మర్డర్ సినిమా డెఫినెట్గా ఫ్యామిలీ అందరూ చూసే సినిమా గో వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్ ఇట్స్ అన్ ఇంటెన్స్ ఫిలిం అండ్ తప్పకుండా ఎవరో ఒకళ్ళని ఇంట్లో వాళ్ళని ఎక్కడొక్కడ కనెక్ట్ అవుతుంది ఇట్ కెన్ బి ఎ లేడీ ఇట్ కెన్ బి ఎ చైల్డ్ ఇట్ కెన్ బి ఎనీబడీ సో డెఫినెట్గా వాళ్ళకి కనెక్ట్ అవుతుందని నా పర్సనల్ ఫీలింగ్ అండ్ నేను ప్రివ్యూ వెళ్ళాను విత్ మై ఫ్యామిలీ అండ్ మై హస్బెండ్ మా ఆయన చూడగానే లాస్ట్లో ఆయన కళ్ళలో నీళ్ళు వచ్చాయి అండ్ నార్మలీ ఆయన ఏడవరు అలాంటిది హీ వాజ్ ఇమోషనల్ అండ్ మా అబ్బాయిని కూడా తీసుకెళ్ళాను స్కూల్ వెళ్తాడు వాడు కూడా చూసి అమ్మా ఇలా కూడా చేస్తారా అని అన్నాడు ఇలా సర్ప్రైజ్డ్ సో చాలామంది ఫ్యామిలీస్ వచ్చి మేము అందరం కలిసి చూసాం అండ్ అందరూ కనెక్ట్ అయ్యాం ఇట్స్ అ స్మాల్ స్వీట్ అండ్ షార్ట్ స్టోరీ ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుందని ప్లీజ్ వెళ్ళి థియేటర్లో చూడండి అండ్ ప్లీజ్ బ్లెసెస్ థ్యాంక్ యూ వెరీ మచ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి.